చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఏమో ఆ బలహీనత ద్వారా దేవుని నామం మహిమపరచబడాలని దేవుడు ఒకవేళ ఆ బలహీనతను అనుమతినిచ్చాడేమో. వెంటనే మార్చడానికి, క్షమించడానికి, లేకపోతే తొలగించడానికి శక్తిగల దేవుడు. ఆలస్యం అవుతుందంటే ప్రియుల దాని అర్థం దేవుడు నిన్ను అలక్ష్య చేస్తున్నాడని కాదు. ఆలస్యం జరుగుతుందంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు. దాని అర్థం ఏంటో, ఆలస్యం ద్వారా దేవుడు ఒక ఆశ్చర్యకార్యం చేయాలని కాస్త ఆలస్యం అవుతుందేమో. విసుగుపడద్దు, ఓపికగా ఉండు. 10 సార్లు ప్రయత్నించా ఉద్యోగానికి రాలేదు, ఇంకొకసారి ప్రయత్నించు. 10 పెళ్లి సంబంధాలు చూశారు, కలిసి రాలేదు, ఇంకొకసారి ప్రయత్నించు. సేవలు 10 సార్లు ప్రయత్నించావు, విజయం రాలేదు, ఇంకొకసారి ప్రయత్నించు. కుటుంబ ఆశీర్వాదం కోసం నిత్యము ప్రార్థిస్తున్నావు, ఆశీర్వాదం కాలేదు, ఇంకొకసారి ప్రార్థించు. విసిగిపోకూడదండి, విసిగిపోకూడదు, విసిగిపోకూడదు. ఆఖరి క్షణం వరకు, ఆఖరి గడి వరకు మనం ఆసక్తితోనే ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా.